Hi friends, welcome back to our channel. Now, our topic is the advantages of air refrigeration. So, we have two cycles nechukunnam kadandi, Bell Coleman cycle and Carnot cycle. In this derivation, we have compulsory points. So, first, advantages of air refrigeration. The advantages of first point endendi freely available in nature. Chala freega dorke oka refrigerant edaina undi ante adi air. Air tho manaku anta dangerous annadi emi undadandi. Appudu manam use chese ammonia gaani vere refrigerants chala untai. Main ammonia endante kontha mandiki ante human body ki chala effective ga pan chestad anamata. అంటే కొంతమందికి స్కిన్ అలర్జీస్ వస్తాయి, అమోనియా మన స్కిన్ మీద పడినప్పుడు కానీ లేదంటే ఆ అమోనియా ఎయిర్ అనేది టచ్ చేసినా కూడా మనకి స్కిన్ ర్యాషెస్ వస్తాయి, కొంతమందికి నోజ్లో నుంచి బ్లడ్, అలా కొన్ని హార్మ్ఫుల్వి ఉంటాయి అన్నమాట. కానీ ఎయిర్తో మాత్రం మనకు అలాంటి ప్రాబ్లం అనేది ఏమీ ఉండదు. అలాగే వెయిట్ ఆఫ్ ది రెఫ్రిజరేషన్ పర్ టన్ ఆఫ్ రెఫ్రిజరేషన్ ఈజ్ క్వైట్ low compared with other refrigeration systems. Next point enti ante the system is used in aircrafts. Edaina ee system ni matram aircrafts lo baaga use chestaru. Alage disadvantages enti ante telusu kada manaki already introduction lo cheptunnam COP is very low. COP అన్నది చాలా లోగా ఉంటుంది. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్కి వచ్చేసరికి ద మాయిశ్చర్ ప్రెజెన్స్ ఇన్ ద ఎయిర్ ఫ్రీజెస్ డ్యూరింగ్ ఎక్స్పాన్షన్. ఇందులో ఏంటంటే ఒక టెంపరేచర్ని మెయింటైన్ చేయటం అంటే కోల్డ్ చాంబర్లో యూనిఫామ్గా మనం టెంపరేచర్ని మనం మెయింటైన్ చేయలేమన్నమాట. సో దీంతో మనకి రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్లో ఫస్ట్ యూనిట్ అన్నది కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ క్లాస్లో ఈ డెరివేషన్ని యూజ్ చేసి ప్రాబ్లమ్స్ అన్నది చేద్దాం, ఎలా చేయాలో నేర్చుకుందాం. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.